ఆకాశ వీధుల్లో అనే సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, హీరోయిన్ హీరోని వదిలేయడంతో ముందుకి డ్రగ్స్ కి అలవాటు పడిపోతాడు. ఇంతకీ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది, హీరోయిన్ ఎందుకు వదిలేసింది, చివరికి హీరో ఎలా మారాడు అనేది సినిమా. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లా ట్రై చేసినట్టు అనిపించింది. కానీ ఆ రేంజ్ లో ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా ఒక సీన్ కూడా లేదు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని స్టార్టింగ్ లో చూస్తున్నప్పుడైతే ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఇక వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ విషయానికి వస్తే, సినిమాలో హీరోయిన్ స్టార్టింగ్ సీన్ లోనే హీరోతో మందు తాగుతుంది, సిగరెట్ కాలుస్తుంది, లిప్ లాక్ కూడా చేస్తుంది. ఇలా స్టార్ట్ అయిన వీళ్ళ లవ్ స్టోరీలో రొమాన్స్ తప్ప నాకైతే లవ్ ఎక్కడా కనిపించలేదు. ఇక అలాంటి లవ్ స్టోరీతో వచ్చిన ఎమోషన్తో హీరో తెగ ఫీల్ అయిపోతుంటే ఇంకా దానికి కనెక్ట్ అవ్వడం కూడా కష్టంగా అనిపించింది. సినిమాలో హీరో కొన్ని సీన్స్ లో రియాక్ట్ అవుతుంటే ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు, నార్మల్గా రియాక్ట్ అయినా సరిపోద్ది కదా అన్నట్టుగా అనిపిస్తాయి. సినిమాలో హీరోయిన్ ఫాదర్ పెళ్లి ఒప్పుకోడు. అలా జరిగినప్పుడు హీరో హీరోయిన్తో మనం పెళ్లి చేసుకోవచ్చు అని అడగవచ్చు, లేదంటే ఏదైనా సాధించి వస్తానని చెప్పొచ్చు. కానీ కాకుండా లవ్ లో ఫెయిల్ అయ్యాను కాబట్టి డ్రగ్స్ తీసుకోవాలి, మందు తాగాలి అన్నట్టుగా హీరో స్టార్ట్ చేస్తాడు. ఇక తర్వాత హీరో వింత వింతగా చేస్తూ ఉంటే అమ్మాయి కోసం చేస్తున్నట్టుగా నాకు అనిపించలేదు, డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా అయిపోయాడేమో అనిపించింది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో జరిగినట్టుగానే అన్ని కూడా అలాగే ఈ సినిమాలో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అందులో కనిపించిన లవ్ గానీ పెయిన్ గానీ ఎమోషన్ గానీ ఆ సినిమాలో కనెక్ట్ అయినట్టు ఈ సినిమాలో అయితే కనెక్ట్ అయ్యేలా లేదు. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో ఏవేవో సీన్స్ వస్తూ ఉన్నా హీరోయిన్ హీరోని వదిలేయడానికి ఏం రీజనింగ్ ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ హీరోని వదిలేయడానికి ఒక రీజన్ అయితే చెప్పుద్ది. ఆ రీజన్ ఎలా ఉంటుందంటే హీరోని కన్విన్స్ చేయడానికి చెప్పినట్టు ఉంటుంది తప్ప చూసే వాళ్ళకి కన్విన్సింగ్ అయితే అనిపించదు. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన హీరో హీరోయిన్లిద్దరూ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా బాగా చేశారు. ఇక సినిమాలో చాలా చిన్న రోల్లో కనిపించిన సత్యం రాజేష్ కి గడ్డం ఎందుకు అతికిచ్చారో అర్థం కాలేదు. ఇక సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా అనిపించాయి. ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే అర్జున్ రెడ్డి లాంటి లైన్ తీసుకుని అదే స్టైల్లో ఎమోషన్స్ అన్నింటినీ చూపించాలనుకున్నారు. కానీ అలాగైతే ఎక్కడా కూడా అనిపించలేదు. ఒకవేళ మీరు కనుక ఆ సినిమాకి బాగా కనెక్ట్ అయిపోయి ఉంటే, ఈ సినిమాకి ఎంతో కొంత కనెక్ట్ అవ్వచ్చు అనే నమ్మకంతో ఉంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.